ఈ నెలలో దాదాపుగా క్షిపణులకు సంబంధించిన ఒక క్లారిటీకి భారతదేశం రావడానికి సిద్ధపడుతోంది అన్నటువంటిది ఒక సమాచారం డిఫెన్స్ వైపు నుండి వినబడుతున్నటువంటిది, కనబడుతున్నటువంటిది, అంతర్జాతీయ మాధ్యమాల వైపు కూడా వెళ్తున్నటువంటిది. 4 క్షిపణుల్ని ఫైనల్ తుది పరీక్షలు చేయబోతూ ఉన్నారు. ఇవి ఈ నెల 6 నుంచి 20 తారీఖు మధ్యలో జరుగుతాయనేటువంటిది. ఇందులో కీలకమైనటువంటిది దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి K4 ఒకటి, అట్లాగే సూపర్సోనిక్ క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణి బ్రహ్మోస్ ఒకటి, ఇంకోటి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి Agni-2, అట్లాగే స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ. ఇవన్నీ కూడా అణ్వాయుధాలను కూడా మోసుకెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి, అదే సందర్భంలో ఒకటి పాకిస్తాన్ రేంజ్, ఇంకోటి చైనా రేంజ్, చైనాకి అవతల పక్కన ఉండేటువంటి ఎండింగ్ దాకా వెళ్ళగలిగినటువంటి రేంజ్లో ఉన్నటువంటి, ఇక్కడ మనకి ప్రధానంగా కనబడేటువంటి శత్రువులు వీళ్ళిద్దరే, పాకిస్తాను, చైనా. పాకిస్తాన్కి స్వల్పకాలిక మధ్యకాలిక ఆయుధాలు క్షిపణులు వాడాల్సి ఉంటుంది. చైనాకు వచ్చేటప్పటికి మధ్యకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి క్షిపణులు అవసరం ఉంటుంది. అందులో అణువారు హెడ్లను మోసుకెళ్ళగలిగేటువంటి క్షిపణులు, వీటికి సంబంధించినటువంటి పరిశోధనలు భారత్ స్వయంగా చేసిన వాటిని పరీక్షించుకుంటోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చేసుకున్నటువంటి వాటిని, మన డిఫెన్స్ రీసెర్చ్ విభాగం చేసినటువంటి వాటిని, అట్లాగే ఇవి గనక పూర్తిగా లైన్లోకి వచ్చేస్తే వీటిని సైన్యంలోకి ప్రవేశపెట్టడం ద్వారా మొత్తం రంగం సిద్ధం చేసుకోవడానికి, భవిష్యత్తులో మరింత భద్రతతో ముందుకు వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.